హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ 3 మినిట్స్. ఏఆర్ మురుగదాస్ ఈ పేరు తెలియని వాళ్ళు, అలాగే ఈయన చేసినటువంటి మూవీస్ చూడని వాళ్ళు అటు తమిళ్లో ఇటు తెలుగులో ఎవ్వరు ఉండరు. అయితే అటు తమిళ్తో పాటు ఇటు తెలుగులో కూడా ఆయన చాలా, ఆయనకంటూ సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన తీసినటువంటి గజ్నీ, తుపాకీ, అలాగే సర్కార్ మూవీస్. అయితే అటు తమిళ్ నుంచి ఇటు మన తెలుగులో డబ్ అయ్యేసరికి ఈ మూవీస్ని మనం కూడా ఆదరించాము, అలాగే ఏఆర్ మురుగదాస్ మూవీస్ కోసం మనం కూడా వెయిట్ చేసాం. అయితే ఈయన అందరికీ తెలిసిందే అటు తెలుగులో ఇటు తమిళ్లో మూవీస్ తీస్తూ ఎప్పుడు బిజీగా ఉంటారు. అలాగే ఈయన కొన్ని మూవీస్లో యాక్టింగ్ కూడా చేశారు, లైక్ సెవెన్ సెన్స్ కానివ్వండి, తుపాకీ, సర్కార్, ఈ మూవీలో ఒక చిన్న రోల్ అంటే గెస్ట్ రోలే చేశారు. కాకపోతే వాటిని కూడా ఆయన అద్భుతంగా పండించారు. అయితే ఏఆర్ మురుగదాస్ విషయానికి వస్తే మన అందరికీ తెలిసింది కేవలం ఆయన ఒక డైరెక్టర్ అని, కాకపోతే ఈయనలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడండి. అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే సెవెన్ సెన్స్లో అలాగే తుపాకీ సర్కార్లోనే యాక్ట్ చేశారని మనం అనుకుంటున్నాం. కానీ ఈయన అప్పట్లోనే 1997లోనే ఒక మూవీలో యాక్ట్ చేశారు. అది చాలా వరకు అటు తమిళ ప్రేక్షకులకు ఇటు తెలుగు ప్రేక్షకులకు అయితే ఎవ్వరికీ తెలియదు. రీసెంట్గా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని షేర్ చేసుకున్నారు. అయితే షేర్ చేసుకున్న వెంటనే ఇంకేంటి, అసలే ఆయన ఫేమస్ డైరెక్టర్, ఆయనకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఆ వీడియోని తీసుకొచ్చి వైరల్ చేసేసారు, అలాగే అసలు ఆయన ఆ మూవీలో ఎక్కడున్నారు, మనం ఎలా మిస్ అయ్యామని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ ఆ మూవీని వెతుక్కుంటూ వెళ్ళి ఆ మూవీలో ఆ సీన్ని ఎంతో ఇంట్రెస్ట్తో అయితే వాచ్ చేశారని ఇటు నెటిజన్లు కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ మూవీ ఏంటంటే, ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే, ఈయనని ఎవరైతే ఇటు స్క్రీన్కి పరిచయం చేసింది ఎవరంటే ఉదయ్ శేఖర్ అని చెప్పేసి ఒక తమిళ డైరెక్టర్. అయితే ఈ మూవీ వచ్చేసి ఇటు అబ్బాస్, అలాగే సిమ్రన్, అప్పట్లో వీళ్ళిద్దరిది ఒక సెన్సేషనల్ పేర్ అనే చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరు యాక్ట్ చేసినటువంటి పూచు దవా అనే ఒక మూవీ, ఇది తమిళ్లో వచ్చింది 1997లో. మన తెలుగులో కూడా వచ్చింది, తెలుగులో వచ్చేసి పెళ్లి కళ వచ్చేసిందే బాల అని చెప్పేసి ఇది మన తెలుగులో కూడా రీమేక్ అయింది. అయితే ఆ మూవీలో ఈయన ఎక్కడున్నారు, మేము చాలాసార్లు చూసాం కదా అనుకుంటున్నారా, ఒక చిన్న సీన్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఆ మూవీకి ఏఆర్ మురుగదాస్ వచ్చేసి ఇటు సంభాషణలు కూడా రాశారు. కాకపోతే ఆ మూవీలో ఇటు సీనియర్ యాక్టర్ అయినటువంటి నగేష్ గారు, అలాగే ఇటు ఏఆర్ మురుగదాస్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సీన్ ఉంటుంది. అదేంటంటే ఈయన అందులో ఒక సర్వర్, ఎప్పుడైతే ఆయన డ్రింక్ పోస్తూ ఉంటారు నగేష్కి, ఆ టైంలో సీనియర్ యాక్టర్ అయినటువంటి నగేష్ గారు నీ పేరేంటి అని అడుగుతారు. వెంటనే ఆయన అక్కడ మురుగదాస్ అని చెప్తారు. సో రీసెంట్గా అంటే ఒక 3 డేస్ బ్యాక్ ఆయన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని ఈ వీడియోని షేర్ చేశారు. ఇప్పటికీ దానికి చాలా లైక్స్ వచ్చాయి, చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, సార్ మిమ్మల్ని ఈ సీన్ని మేము ఎలా మిస్ అయ్యామని చెప్పేసి. అలాగే ప్రజెంట్ అయితే ఇది సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అవుతూ ఉంది, అలాగే చాలామంది ఆ మూవీని కూడా వెతుక్కుంటూ వెళ్ళి చూస్తున్నారంట. ఏదేమైనప్పటికీ ఇటు ఏఆర్ మురుగదాస్ అంటే కేవలం మనకు ఒక డైరెక్టర్గానే తెలుసు, కాకపోతే ఆయనలో ఒక మంచి యాక్టర్ కూడా ఉన్నారని ఈ వీడియోలో ఇంకొకసారి ప్రూవ్ అయింది. అలాగే ఇప్పుడు మన తెలుగులో వచ్చేసరికి రామ్తో ఇటు ఏఆర్ మురుగదాస్ ఒక మూవీ చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యన కాంటాక్ట్స్ అవుతున్నాయి, మూవీకి సంబంధించినటువంటి డిస్కషన్ అవుతుందని అటు ఫిలిం నగర్లో అయితే వార్తలు చక్కర కొడుతున్నాయి.